नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट्स चूद्दाम प्रजा संग्राम यात्रलो भागंगा 28वा रोजु पादयात्र चेस्तुन्न बीजेपी राष्ट्र अध्यक्षुडु एंपी बंडी संजय शाद्नगर नियोजकवर्गं केशंपेट मंडलंलो संतापूर्कु चेरुकुन्नारु इंदुलो भागंगा ग्राम प्रजलतो रच्चबंड निर्वहिंचारु ई संदर्भंगा ग्रामस्थुलंता तम समस्यलनु बंडी संजय एदुट एकरूपेट्टारु बीजेपी नायकुलनु सर्पंच उपसर्पंचलुगा एन्नुकुन्नामनि अक्कसतो टीआरएस प्रभुत्वं तम ग्रामंपै కక్షగట్టి ఏ ఒక్క పథకం అమలు కాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇండ్లు కూలిపోతే సర్పంచ్ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు ఈ గ్రామానికి అంగన్వాడీ కేంద్రం కూడా లేదన్నారు గ్రామస్థుల సమస్యలను విన్న బండి సంజయ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు సంతాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కోసం తన ఎంపీ నిధుల నుండి 5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇక్కడ ప్రజల పరిస్థితి బాగుపడే అవకాశమే లేదన్నారు మోడీ సార్ ఇస్తాడు మాత్రల పైసలు మోడీ సార్ ఇస్తాడు ఈ ఊరికి వచ్చేటియని మోడీ సారే కానీ రాణి అని కూడా కేసీఆర్ సార్ రాకుండా చేస్తాడు అవునా కదా అందుకే ఎందుకంటే మోడీ సార్ పేదైనే ఛాయం కూడా పెట్టి ప్రధానైండు అవును కదా ఆయనకు పేదల బాధలు తెలుసు పేదల కష్టాలు తెలుసు అందుకే ఇల్లు ఇవ్వనడు ఇల్లు ఇవ్వంటే కేసీఆర్ సార్ ఏం చెప్పారు తెలుసా ఇంకా ఇల్లు సరిపోతా పేదలకు ఏం కావాలమ్మా నిలువండి అని పేదలకు రెండు రూములు కావాలి కేసీఆర్ సార్ ఏమంటారంటే ఏ పేదలకు ఇల్లు సరిపోతా ఆయన డబుల్ బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ కావాలంట డ్రెస్సింగ్ రూమ్ కావాలంట చదువుకునే రూమ్ కావాలంట ఎనిమిది అన్నది రూమ్ కావట ఇంకో దగ్గర పిడకనే అయిపోయాడు ఈ మోడీ సార్ కట్టించే ఇల్లు సరిపోతాయా మాకు మా తెలంగాణలో అల్లుడిని అత్త చూడది అల్లుడు కాలు చంపుకోవడం కూడా అత్త కావడతా ఇల్లు సరిపోతే నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు కట్టించిన మరేమన్నా అయితే ఏం చేశారు ఇంటి పిట్టగా అప్పో కేసీఆర్ సార్ మంచి చెప్తుంటే ఓటు గుర్తుంది ఆయన అది గెలిపించాడు మీరు కాదు మీరు గెలిపించే గెలిపితే ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మంజయ్య మాది గ్రామం సంతాపూర్ నేను బీజేపీ సర్పంచ్ని రెండు సార్లు ఇండిపెండెంట్ గెలిచి నేను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది ఈరోజు మా గ్రామానికి మన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మా గ్రామానికి పాదయాత్ర 28వ రోజు సందర్భంగా మా గ్రామానికి రావడం జరిగింది మా గ్రామంలోని సమస్యలు కూడా బండి సంజయ్ అన్నకి అందరూ మా గ్రామంలోని ప్రజలంతా వివరంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఈ గ్రామంలోని మౌలిక వసతులు కల్పిస్తారని నమ్మకంతో నేను ఉన్నాను అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా నేను ఒక సర్పంచ్గా చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయి కానీ దాన్ని ఖర్చుల విధానంగా చాలా మొత్తం కూడా ఎట్లా అంటే కరెంటు బిల్లులు కానీ ఈ సిబ్బంది జీతాలు కానీ ఇవన్నీ చెల్లించడం వలన గ్రామాలు అభివృద్ధి జరగలేకపోతున్నాయి కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎందుకంటే నా స్థాయి కాకుండా వచ్చు కానీ అయినా నేను చెప్తున్నది ఏంటంటే మీరు గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీ కూడా విరివిగా నిధులు ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు కూడా కనీసము పార్టీలకు ఖచ్చితంగా నిధులు ఇచ్చి గ్రామాలు డెవలప్ చేస్తే బాగుండేది కానీ ఇక్కడ మన కాన్సెస్లో జరుగుతుంది ఏంటంటే మొత్తం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో శ్రీ దాసరి వీరారెడ్డి హైస్కూల్లో ఏర్పాటు చేసిన తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తున్నట్లు తాన్లా ఈఎస్జీ డైరెక్టర్ మధుశ్రీ తెలిపారు ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందిన యువతి యువకులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వైస్ ఎంపీపీ వెంకటరామిరెడ్డి గంగారం గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శైలకుమారి ఎస్ఎంసీ చైర్మన్ రాంబాబు సంభో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు వెల్కమ్ ఎంపీటీ గారి వెల్కమ్ ఇన్ఛార్జ్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జాబ్ వచ్చిన వాళ్ళేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఎక్కడికి వచ్చేసాయా ఒక 50 పీపుల్ జాయిన్ అయిపోయారు కూడా అంట సో వాళ్ళలో చాలా మంది ఇక్కడికి దే మే నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు కమ్ జాయిన్ అవ్వగానే మళ్ళీ ఆఫీస్ లో లీవ్ అడిగి లేదు కన్సల్టింగ్ చదువులు పెట్టి ఇంగ్లీష్ అనేది ఉంటే కొంచెం మన ముందుకు వెళ్తాం సేమ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి దీంతో పాటు ఎక్కడికైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ బేస్ చేసుకుని ఉంటుంది ఏ జాబ్స్ అయినా సో మనం చదివిన చదివికి చేసే జాబ్కి క్వాలిఫైడ్ అవ్వట్లేదు సో అందుకనే చాలా ఫౌండేషన్ వారు మంచి నిర్ణయం తీసుకున్నారనమాట మన అందరి కోసం మన మనలాంటి విద్యార్థులకి ఇంకా హౌస్ వైఫ్స్కి అని చాలా మంది మన కుటుంబాలు పోషించుకోవాలని నిజంగా చాలా ఫౌండేషన్ వాళ్ళకి ఈ ఆలోచన రావడం చాలా గ్రేట్ అనమాట వాళ్ళకి అందరికి కూడా చాలా నిజంగా చాలా ఫౌండేషన్ అయితే మనం ఎవరున్నాం
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఇక్లాస్ ఖాన్పేట గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, అల్వాల్, కొత్తపేట, ఇప్పలపల్లి గ్రామాల్లో రైతు వేదికలు, కేశంపేట, షాద్నగర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొంచెం వెంక సరితే మీకు వచ్చేస్తాం, కొంచెం వెంక సరితే ప్లీజ్ ప్లీజ్ కొంచెం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రంగారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివాజీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దొరల గడీల పాలనను పద్దలు కొట్టే సమయం ఆసన్నమైందని, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కేసీఆర్ పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర పడిందన్నారు. మరి బంగారు తెలంగాణ ఏ విధంగా సాధ్యపడింది, బంగారు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అసలు బంగారు తెలంగాణ నిర్మితమైందా అని చెప్పేసి చూద్దాము అంట అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్ర ఫేజ్ వన్ ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసినా కూడా ఇక్కడ చూసినా కూడా సమస్యలతో విలవిలలాడుతూ ఉన్నటువంటి సంఘటనలను, బాధలను బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ఫేజ్ 1లో చూడడం జరిగింది. ఫేజ్ 2 ప్రజా సంగ్రామ యాత్ర అలంపూరు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి యొక్క దీవెనలతో ఈ యాత్ర కూడా ప్రజల దగ్గరికి వాళ్ళ సమస్యలు విందామని చెప్పేసి, ప్రజలు ఏ విధంగా బాధపడతా ఉన్నారు, అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి చూద్దామని
అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత భాగంగా ప్రజా బండి సంజయ్ గారు పాదయాత్ర భాగంగా ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు పాలమూరుకు అని చెప్పేసి ఇది దగాకోరు మాటలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందో పూర్తిగా మున్పు ఎలా ఉందో వలసల జిల్లా దానికన్నా దారుణంగా తయారైంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు జిల్లాలో బాధలు చూసి చెలించిపోయినటువంటి బండి సంజయ్ గారు బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ఏ ఊరికి పోయినా ఏ మండలానికి పోయినా ఎక్కడికి వెళ్ళినా అనుగుణంగా ప్రజలు హారతలు ఇచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చినటువంటి అశేషమైనటువంటి జన విశేషాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక అక్కడక్కడ మా బ్యానర్లు జించేస్తూ ఉన్నారు మా సభకు జనాలు రావద్దని చెప్పేసి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇవంతా ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పుట్టింది ఒక భయం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ కలవకుంట్ల కుటుంబ కబంధ హస్తాల నుండి మనం ఈ తెలంగాణ తల్లిని విముక్తిని కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఒక ఆతృతతో ఒక ఉత్సాహం రైటీవీ అప్డేట్స్ కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.